Pramukha Gaikulu, SP Balasubrahmanyam Arogya Paristhiti Pai Chennai MGM Aspatri Vaidyulu, Tajaga Health Bulletin Vidudala Chesaru, Prastutaniki Ayana Arogyam Nilakadagane Undani Teliparu. Aithe Nirantaram Vaidyula Parivekshana Konasagutondani Vivarincharu, Prastutam ICU Lone Balasubrahmanyamku Chikitsa Andistunnamani Vaidyulu Teliparu. Pramukha Gaikulu, SP Balasubrahmanyam Arogya Paristhiti Pai Chennai MGM Aspatri Vaidyulu, Tajaga Health Bulletin Vidudala Chesaru, Ninna Ayana Arogyam Kshinichindanna Samacharanto, Desa Vyaptanga Unna, Ayana Abhimanulu Tivra Andolana Vyaktam Chesaru, Chalamandi Ayana Kosam Pratyeka Prarthanalu Kuda Chesaru, Ivala Tajaga Vidudala Chesina Health Bulletin Lo Ayana Arogyam Koddiga Merugainatluga వైద్యులు తెలపడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, నిరంతరం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలోనే బాలసుబ్రహ్మణ్యంకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ లో అందిస్తారు. వర్మ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లుగా మరో హెల్త్ బులెటిన్ చెన్నై ఎంజీఎం ఆసుపత్రి విడుదల చేయడం జరిగింది. నిన్న సాయంత్రం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా వచ్చిన హెల్త్ బులెటిన్ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎంతో ఆందోళన చెందారు. పలువురు ఆయనకి ట్విట్టర్ ద్వారా కూడా ఆయనకి త్వరగా కోలుకోవాలంటూ కూడా సందేశాలు పంపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఎస్పీ చరణ్ ఆయన కొడుకు అలాగే కూతురు వసంత వాళ్ళిద్దరు కూడా తమ తండ్రి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లుగా, ఎవరు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఈ రోజు బులెటిన్ కోసం అందరూ కూడా ఎదురు చూశారు. అయితే కాసేపటి క్రితమే బులెటిన్ కూడా రావడం జరిగింది. దాంట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఐసీయూలోనే వెంటిలేటర్ పైనే ఉన్నప్పటికీ కూడా నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇంకా విషమించిన పరిస్థితి ఏమీ లేదు. ప్రస్తుతం వైద్యానికి ఆయన స్పందిస్తున్నారంటూ కూడా ఇంకా డాక్టర్లు బులెటిన్ అయితే విడుదల చేయడం జరిగిందని చెప్పచ్చు. దీంతో కాస్త ఆయన అభిమానుల్లో కాస్త ఊరట కూడా లభించినట్లుగా చెప్పుకోవచ్చు. ఆయన త్వరలోనే మళ్ళీ కోలుకొని తిరిగి మళ్ళీ పాటలు పాడాలంటూ కూడా వాళ్ళంతా కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందని చెప్పుకోవచ్చు. రంజని, రైట్, థ్యాంక్ యూ వర్మ.